భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు తెలియజేయుచున్నాను. ఈ రోజు ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మీ ముందుకు వచ్చాను. భారతదేశంలో నానాటికి జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి విష పరిణామాలని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్న గౌరవనీయులని అనొచ్చు, ఆ గౌరవాన్ని తప్పిపోయి భారత రాజ్యాంగం మీద ఒక మాట మాట్లాడినటువంటి వ్యక్తిని మీకు నేను చెప్పాలని అనుకుంటున్నాను, చూపించాలనుకుంటున్నాను ఆ వ్యక్తి గురించి. మన తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ డిస్టిక్ నుంచి ఎంపికై మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నటువంటి అరవింద్ గారు ఏమన్నారంటే, భారత రాజ్యాంగం మీద అతనికి అపారమైన ప్రేమ కలిగింది. భారత రాజ్యాంగం మీద ఏదో ఆయనకున్నటువంటి పిచ్చి ఆలోచన చెప్తూ, లేదంటే వారి పార్టీ వారికో వారికో కలిగిన పిచ్చి ఆలోచన చెప్తూ, వీరందరికీ ఎంత ప్రేమ ఉందంటే ఈ భారత రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టేసి, లేదంటే భారత రాజ్యాంగాన్ని కూడా తొంగలో తొక్కేసి, ఆ భారత రాజ్యాంగంలో ఉన్న విలువలన్నీ కూడా చంపేసి, భారత రాజ్యాంగంలో ఉన్న ప్రామాణికంగా ప్రాథమికంగా ఉన్నటువంటి హక్కుల్ని వాటన్నిటిని కూడా తుడిచేయాలని గొప్ప ఆలోచన వీరికి పుట్టుకొచ్చిందండి. ఏమని అంటున్నారంటే, ఆయన ఒకసారి మీకు ఆయన అనే మాటల్లోని వాస్తవాన్ని ఒకసారి మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. రాజ్యాంగం మార్చే హక్కు మాకు ఉన్నది, పార్లమెంట్లో మార్చడం కూడా మారుస్తాం కూడా చెప్తున్నా మీకు, మీ ఇష్టమే. పార్లమెంట్కి ఉన్నది, అది మేమే తయారు చేసేది. మారుస్తాం కూడా, మాకు సెక్యులర్ పదం తీసేయాలా రాజ్యాంగం కాబట్టి, మాకు ఉంది హక్కు తీసేయచ్చు మేము. విన్నారు కదండి, భారత రాజ్యాంగం ఉన్నది కదా, మన భారతదేశాన్ని సార్వభౌమ అధికారం కలిగి మానవులందరికీ, అనగా మన భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ సమాన హక్కులు స్వేచ్ఛ ప్రసాదించినటువంటి ప్రపంచ మేధావి చేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యములో రాయబడినటువంటి అద్భుతమైన భారత రాజ్యాంగాన్ని ఏం చేస్తాడట ఈయన ఎంపీ గారు, విన్నారు కదా, భారత రాజ్యాంగాన్ని మార్చే హక్కు మాకుంది, మార్చాం, ఆల్రెడీ మారుస్తాం, సెక్యులర్ అనే పదం ఉంది చూశారు, దాన్ని కూడా తీసేస్తాం. అంటే ఈ భారతదేశ ప్రజలందరూ కూడా వెర్రోళ్ళుగా మేము ఏం చేస్తాం చూడండి, గట్టిగా మాట్లాడితే ఎవడో మమ్మల్ని ఒక వెంటుకు కూడా పీకలేరు అన్నట్టుగా చెప్తున్నాడండి ఆయన, విన్నారు కదా. మరి ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి యాంకర్ ఏమన్నారంటే, మీకు ఉందంట, ఉంది, ఆవిడ అడిగినప్పటికి డౌట్గా అడిగితే ఉంది, మేము చేసేస్తాం అనని మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఈయన బీజేపీ పార్టీలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ప్రజల పక్షాన వెళ్ళిన నాయకుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, రాజ్యాంగాన్ని మార్చేస్తాడట. ఏం మార్చేస్తాడు రాజ్యాంగాన్ని అంటే, ఏం చేస్తాడంటే సెక్యులర్ అనే పదాన్ని కూడా తీసేస్తాం, భారత రాజ్యాంగం మార్చేస్తాం అని అంటున్నారు. ఇంతకీ నేను సూటిగా మన భారతీయులందరి తరపున 130 కోట్ల భారతీయుల అందరి మనోభావాల్ని దెబ్బతీసే మాట పట్టుకుంటూ ఈ మాటని నేను ప్రశ్నిస్తూ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారికి ఒక మంచి ప్రశ్న భారతదేశంలో ఉన్న ప్రజలందరి తరఫున ఒక భారతీయ క్రైస్తవుడిగా అడుగుతున్నాను, భారత రాజ్యాంగాన్ని మార్చే హక్కు మీకు ఎవడిచ్చాడు, మీకు ఎవడండి ఇచ్చాడు భారత రాజ్యాంగాన్ని మార్చే హక్కు? అసలు భారత రాజ్యాంగం అంటే ఏంటో తెలుసా? భారతదేశ ధర్మం అని అర్థం, భారతదేశంలో ఉన్న ప్రజలకి స్వేచ్ఛ అని అర్థం, భారతదేశ ప్రజల మనుగడకి ఒక మార్గదర్శకత్వాన్ని చూపేది అని అర్థం, భారతదేశ ప్రజల జీవన విధానం అని అర్థం, భిన్నత్వం లేకత్వం కలిగి సమానత్వంతో బ్రతుకుతున్న భారత ప్రజల గుండె చప్పుడని అర్థం. అది కూడా తెలియని మీరు భారతదేశంలో ఎంపీగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా వెళ్ళడం నిజంగా భారత ప్రజలు చేసుకున్న దురదృష్టం అంటాను నేను. ఈయన మార్చేస్తాడంట భారత రాజ్యాంగాన్ని. ఏమండి అరవింద్ గారు, ఎంపీ గారు, భారతదేశ రాజ్యాంగాన్ని ఏమైనా మీ తాత ముత్తాతలు రాశారనుకుంటున్నారా? పార్లమెంట్ ఏమైనా మీ తాత ముత్తాతలు కట్టారనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారండి? ఏదో వింటున్నారు కదా ప్రజలని చెప్పి అందరికీ మీ పువ్వుని తీసుకొచ్చి చౌలాడుతున్నారా? తీసుకొచ్చి మీ పువ్వుని ఏమనుకుంటున్నారండి? అసలు ఎవడ అడగడని అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మిమ్మల్ని మీరు? అసలు భారత రాజ్యాంగంలో ఏమి రాసి ఉందో తెలుసా ఇతనికి? తెలుసా అండి భారత ప్రజలారా, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని ఇతను ముందుకు తీసుకొస్తాను, ప్రజలందరూ గమనించమని నేను మనవి చేస్తున్నాను. ఒక విషయాన్ని మీకు నేను ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. భారతదేశం రాజ్యాంగంలో ఉన్నటువంటి సందర్భం ఏంటో తెలుసు, ఇందులో అవతారిక అని ఒకటి ఉంటుంది.
అవతారిక భారత రాజ్యాంగ అవతారిక అందులో ఏం రాయబడిందో చదువుతాను. రాజ్యాంగంలో అవతారిక ప్రముఖమైనది. రాజ్యాంగ నిర్మాణం ద్వారా భారతీయులు తమకు తాము అందివ్వదలిచిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం పట్ల తమ నిబద్ధతను దీక్షను ప్రకటించుకున్నారు. భారత ప్రజలైన మేము భారత్ను సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పర్చాలని దేశ పౌరులందరికీ కింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాము. దేశ ప్రజలందరికీ కింది సందర్భాలు వేటో చదువుతున్నాను చూడండి. న్యాయం స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం. న్యాయం అంటే సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం. స్వేచ్ఛ అంటే ఆలోచన, ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, మత అవలంబన స్వేచ్ఛ. సమానత్వం అంటే హోదాలోనూ అవకాశాలలోనూ సమానత్వం. సౌభ్రాతృత్వం అంటే వ్యక్తి గౌరవం పట్ల నిష్ట, దేశ సమైక్యత సమగ్రతల పట్ల నిష్ట. మా రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి ఆమోదించి మాకు మేము రాసుకున్నది ఇది, మాకు మేము ఆమోదించుకున్నది ఇది. భారత ప్రజలమైన మేము, అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంప్రాప్తమైనటువంటి రాజ్యాంగాన్ని రాసి భారతదేశ ప్రజలందరికీ కూడా అంకితం ఇచ్చి వారందరూ స్వేచ్ఛ సౌభృతత్వాలతో సౌభ్రాతృత్వాలతో సమానత్వంతో బ్రతకాలని మహనీయుడైనటువంటి రాజ్యాంగకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మా అందరికీ ఆపాదించి మనమందరిది, ఇది మనది అని ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ సంబంధించిందంటే ఈరోజు కొత్తగా ఈ ఎంపీ గారు వచ్చి ఏమని చెప్తారంటండి, భారత రాజ్యాంగాన్ని మార్చేస్తాడంటే వినో ఏంటుందో తెలుసు అందులోనే, మాకు మేముగా రాసుకున్నది, నువ్వు ఒక్కడు రాసింది కాదది, నీ పార్టీ రాసింది కాదది, భారతదేశ ప్రజల చేత ప్రజలందరూ ఆమోదించి ప్రజలందరూ ఒప్పుకోలుతో రాసుకున్నటువంటి రాజ్యాంగం అది. అర్థమైందా? అంబేద్కర్ గారు రాసింది చిన్న రాజ్యాంగం కాదు, ప్రపంచంలోనే 1 రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగం రాయాలంటే, ఒకవేళ మార్చాలంటే మీకు ఎంత జ్ఞానం ఉండాలి? అసలు అంబేద్కర్ గారు అంటే గొప్పలా మీరు? అంటే తెలివి తక్కువగా రాసేశాడు ఆయన? ఆయన చేసినటువంటి ఈ త్యాగంగానే ఆయన రాసినటువంటి రాతలన్నీ కూడా పిచ్చి రాతలు అనుకున్నారా, పనికి మాలు అనుకున్నారా? ప్రపంచంలోనే ఆయన కొన్న డిగ్రీస్ దాన్ని రాయాలి, మార్చాలని మీరు అనుకుంటే, కొత్తగా రాయాలనుకుంటే అన్ని డిగ్రీలు సంపాదించి మాట్లాడండి. డిగ్రీ పాస్ అవ్వలేని వాళ్ళు మీరు మాట్లాడడం ఏంటి? అన్ని డిగ్రీలు సంపాదించి మాట్లాడాలి భారత రాజ్యాంగం కోసం. భారత ప్రజల పట్ల ఎలాంటి భయంకరమైనటువంటి వివక్ష ఉందో, కుల వివక్ష, మత వివక్ష, జాతి వివక్ష, లింగ వివక్ష, స్త్రీ వివక్ష, అంటరానితనం, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని ప్రక్షాళన చేసి సమానత్వంతో బ్రతకాలని, అందరూ కలిసికట్టుగా ఉండాలని భారతీయులమైన మేము ప్రపంచంలోనే గర్వకారణంగా భిన్నత్వం ఏకత్వం కలిగి బ్రతకాలని ఆలోచన మేము చేసి మేమందరూ రాసుకున్న రాజ్యాంగాన్ని మార్చడానికి మీరెవరండి? ఇంతకీ మీరు ఎవరిని అడుగుతున్నాను? మీకు ఒకవేళ ఎవడైనా భారత రాజ్యాంగం మీకు నచ్చకపోతే పరాయి దేశానికి పొండి, మీకు నచ్చలేనటువంటి పాకిస్తాన్ అందు అక్కడికి వెళ్ళి బతకండి. మా అందరికీ నచ్చింది, మేమందరం ఆమోదించుకొని రాసుకున్నది భారత రాజ్యాంగ కర్త యొక్క ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం. మాకు ఆయన ప్రసాదించిన స్వేచ్ఛ మా రాజ్యాంగం. మా రాజ్యాంగాన్ని మార్చడానికి మీరెవరు? మీకు నచ్చకపోతే ఎక్కడికి వెళ్ళిపోండి, వేరే పరాయి దేశాలకు వెళ్ళి బ్రతకండి. భారత రాజ్యాంగం నచ్చకపోతే, భారతదేశంలో మనుగడ మీకు లేకపోతే, నచ్చకపోతే ఆ మనుగడ మీకు అడ్డంకిగా ఉంటే భారతదేశ రాజ్యాంగానికి లోబడి బ్రతకాలని మీకు లేకపోతే వెళ్ళిపోండి, పరాయి దేశాల్లో బతకండి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఉన్నాయి కదా, వాళ్ళు చాలామంది ఉంటారు, అందులో కలిసిపోండి. ఒక విధంగా చెప్పాలంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. భారతదేశ రాజ్యాంగాన్ని తోలనాడారంటే ఇది దేశద్రోహం కాదా ప్రజలారా? ఏమండి జై భీమ్ అంటారా? ఎక్కడున్నారండి అంబేద్కర్ ఇష్టలారా? ఇలాంటి వాడికి బుద్ధి చెప్పరా, అడగరా ఇలాంటివన్నీ కూడా? భారత ప్రజలు ప్రశ్నించరా? భారతీయుడిగా నాకే, భారతీయ క్రైస్తవుడిగా భిన్నత్వం ఏకత్వం కలిగిన నా దేశంలో పుట్టి నా దేశం కోసం, నా దేశ రాజ్యాంగం కోసం తప్పుగా మాట్లాడితే నాకు కోపం వచ్చింది. అందుకే అడుగుతున్నాను, ప్రశ్నిస్తున్నాను నేను. మరి మీ ఎవరు జై భీమ్ అంటారు? ఎన్నో పోరాటాలు చేశారు, మరి ఆయనే మాకు అడుగుజాడ, మా ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తూ ఉన్నాం, మేమందరూ కూడా ఒక్కటే అని అంటున్నారు కదా. ఇలాంటి వాటి మీద ఎందుకండి దృష్టి పెట్టట్లేదు? వీలాంటి నాయకులు భారత రాజ్యాంగాన్ని కూడా తోలనాడే వారు నాయకులా? వీరికి ఎంపీ పదవులా? వీరికేనండి ఓటేస్తున్నాం. మిస్టర్ ఎంపీ గారు గుర్తుపెట్టుకోండి, ఓటు హక్కు కూడా ఇచ్చింది భారత రాజ్యాంగమే. ఓటు హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి ఎదగడానికి కూడా కారణం రాజ్యాంగమే. స్వేచ్ఛగా మీరు బతికేస్తున్నారు కదా, కులాలు ప్రతిపాదికను విడగొట్టి చెడగొట్టి అందరి మీద తొక్కి పైగా ఎదిగేస్తున్నారు కదా. ఏ మీ మనుధర్మ శాస్త్రాన్ని
ప్రజల మధ్య రొద్దడానికి ఇదంతా కూడా ముందు ఏమన్నారంటే రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నారు, సెక్యులర్ పదం తీసేస్తామన్నారు. ఇప్పుడు ఏంటంటారంటే ఒకే దేశం ఒకే మతం ఒకే భాషట. విన్నారా? ఒకే దేశం అనే ముందు పేరెట్టారు, తర్వాత ఒకే మతం అంట, ఒకే భాషట. ఈ భాషలన్నీ పోవాలి, ఒకే భాష రావాలి. ఉన్న ఇక్కడ ఎవరైతే ముస్లిమ్స్, క్రైస్తవులు, జొరాస్టియన్, బౌద్ధ, జైన్ వీళ్ళందరూ ఉండవారందరూ పోవాలి ఒకే మతం అంట. అలాగని చెప్పలేదు రాజ్యాంగం. భిన్నత్వం ఏకత్వం కలిగి ఒకరినొకరు పరస్పరం ప్రేమించుకుంటూ గౌరవించుకుంటూ బ్రతకమని ఇంత చక్కటి రాజ్యాంగాన్ని ఇస్తే దాన్ని మార్చాలనుకుంటున్నాం, మన ధర్మశాస్త్రాన్ని తీసుకొస్తావా? ఏమండి, ఒకే దేశం ఒకే భాష, ఏమండి ఒకే దేశం ఒకే భాష ఒకే మతం అంట. మరి కులం అండి, కులం మాత్రం ఒకటి ఉండదు, అందరికీ వేరు వేరుగా ఉంటాయి, కులాలు వేరు. చూసారా మన ధర్మశాస్త్రంలో మరలా ఏం ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారని తెలుసా మీకు? మన ధర్మశాస్త్రాన్ని మనుషుల మీద రుద్ది మన భారతదేశం మీద మరలా రుద్ది 300-400 సంవత్సరాలు మరలా వెనక్కి తీసుకువెళ్ళిపోయి మనిషికి మనిషి బానిసగా చేయాలని అనుకుంటున్నారు వీళ్ళు. ఇదేనండి మీ పరిపాలన. ఏమండి ఏమనుకుంటున్నారు అంటే మరలా ఒక 300-400 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి ఏమండి ఏమంటారు, ముడ్డుకి చీపురు కట్టి ఏమండి ముందు ముంత కట్టి ఇలాగైనా బ్రతికించాలనుకుంటున్నారు జనాల్ని. మరలా అనాగరికమైన పరిస్థితులకు తీసుకువెళ్ళిపోయి విద్య అంటే ఎవడో చదువుకోకుండా చదువుకుండా ఇవే కదండి స్వేచ్ఛ ప్రసాదించిన భారత రాజ్యంలో ఎందుకు రాశారంటే అంబేద్కర్ గారు, ఒకరోజు అవ్వలేవు, స్వేచ్ఛ లేదు, మత స్వేచ్ఛ లేదు, కుల స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు, సౌభ్రతృత్వం లేదు, ఇవన్నీ పదాలు ఎందుకు వాడి రాశారో తెలుసా? వీళ్ళందరూ కూడా ఈ ఆర్యులు ఈ భారతదేశానికి వచ్చి హిందుత్వం అనే ముసుగులో భారతదేశాన్ని భయంకరంగా ఈ యొక్క అనాగరికమైన పరిస్థితుల్లోని స్త్రీ వివక్షతో కుల వివక్షతో ఓకేనే సతీ సాగమనం బాల్య వివాహాలు ఇలాంటి భయంకరమైన ఆచారాలు పెడితే వాటన్నిటినీ కాదని భారత రాజ్యాంగం స్వేచ్ఛను ప్రసాదించి అందరికీ సమానత్వాన్ని ఇస్తే ఆ సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తారట ఈయన. ఏమండి భారత ప్రజలారా మీకు రోషం రావట్లేదా? అడగరాలంటే ఎంపీల్ని, వీళ్ళండి మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్. ఒక భారతీయ క్రైస్తవుడికి నేను వచ్చా, నా భారతదేశంలో నాకు ప్రాముఖ్యం, నేను బైబిల్ని ఎంత గొప్పగా నమ్ముతానో అలాంటిదే నా భారత రాజ్యాంగం కూడా. నా బైబిల్ అంటే నేను ఎలా తప్పు అంటే ఎవరిని ఊరుకోను, నా రాజ్యాంగాన్ని అన్నా ఊరుకోను. ఎందుకు తెలుసా? ఆ రాజ్యాంగం కోసం ఎందరో శ్రమించారు, అందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి ఆయన కృషిని ఆయన యొక్క భావాన్ని భావజాలాన్ని తుడిచిపెట్టడానికి వీళ్ళందరూ పుట్టుకొస్తుంటే ఎక్కడున్నారు అంబేద్కరిస్టులారా, ఎక్కడున్నారు భారత ప్రజలారా? ఇలాంటి వారికా మనం గద్దెని ఎక్కించేది? ఒక్కసారి ఆలోచించి మనం చేయొచ్చు. మరలా దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఆమెన్. హనీ జాన్సన్ గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా ఓబిసిసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని క్లిక్ చేయండి.